ఒకే నేలలో ఒకే పంట సాగు చేయటం అనే మోస పద్ధతి రైతుల్ని ముప్పతిప్పలు పెడుతోంది. ఈ విధానంలో రైతులకు కలిగే ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే అధికం అంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఒకే భూ కమతంలో ఒకటి కంటే ఎక్కువ పంటల్ని పండించడం ద్వారా ఆరోగ్యం, పర్యావరణ హితంతో పాటు రైతు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు. ఈ విధానంలో పంట నష్టం జరగటం ఉండదు. ఒకవేళ జరిగినా మరో పంట రైతును ఆదుకుంటుంది. ఇదే విషయాన్ని ప్రయోగాత్మకంగా అనుసరిస్తూ రైతుకు సవివరంగా అవగాహన కల్పిస్తోంది జన కళ్యాణ సమాఖ్య స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ సుమారు ఎకరం 40 సెంట్లలో డెమాన్స్ట్రేషన్ ఫామ్ ని ఏర్పాటు చేసి రైతులకు సేంద్రీయ సేద్యం, ఆధునిక సాగు పద్ధతులపైన శిక్షణ ఇస్తోంది. చిన్న సన్నకారు రైతుల ఆదాయాన్ని అభివృద్ధి చేయాలి, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించాలనే ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన క్షేత్రం ద్వారా పార్వతీపురం మండలంలోని 34 గ్రామాల రైతులకు అదనపు ఆదాయం ఎలా పొందాలో వివరిస్తున్నారు. గిరిజనులు అధికంగా పోడు పంటల సాగుకు ఇష్టపడతారు. అందుకే వారు సాగు చేయదలిచిన పంటల్ని ఎంచుకుని వాటిని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు సంస్థ నిర్వాహకులు. ఎకరం 20 సెంట్లలో వివిధ రకాల పంటలు పండిస్తూనే మరో 20 సెంట్లలో మాత్రం వియత్నాం సూపర్ ఎర్లీ అనే పనసరక మొక్కల్ని కేరళ నుంచి తీసుకొచ్చి ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. ఈ 20 సెంట్లకు గాను 50 మొక్కలు నాటారు. మొక్కల మధ్య ఉన్న ఖాళీల్లో కూరగాయలతో పాటు పైనాపిల్ వంటి పండ్లను పెంచుతున్నారు. రైతుకు పనస చేతికి వచ్చే వరకు అదనంగా ఈ రకం అంతర పంటతో ఆదాయం వస్తుందని సంస్థ సభ్యులు శ్రీనివాసరావు తెలిపారు. డోక్సీల పరిధిలో ఉన్నటువంటి డోక్సీల పంచాయతీలో మా సంస్థ ద్వారా జనకళ్యాణ సమక్ష జేకే స్వచ్ఛంద సంస్థ ద్వారా సుమారు 1 ఎకరా 40 సెంట్లలో డెమోన్స్ట్రేషన్ ఫామ్ కమ్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఈ ట్రైనింగ్ సెంటర్లో చిన్న సన్నకారు రైతులకి వారి యొక్క ఆదాయాన్ని అభివృద్ధి చేయాలి, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ సెంటర్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రైనింగ్ సెంటర్ నడుస్తున్నటువంటి తరుణంలో మేమేం చేసామంటే ఈ 1 ఎకరా 40 సెంట్లలో 25 సెంట్ల భూమి తీసుకొని ఆ భూమిలో వియత్నాం సూపర్ ఎర్లీ అయినటువంటి ఒక పనస మొక్కలను, ఇవి కేరళ నుంచి ఆవిర్భవించినటువంటి ఈ కేరళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మేము ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది. ఇవి ఈ 25 సెంట్లలో గల ఈ పనస మొక్కలు సుమారు 50 మొక్కలు నాటడం జరిగింది. ఈ 50 మొక్కలు కూడాను మొక్కకి 15 అడుగులు దూరం వేయడం జరిగింది. ఈ 15 అడుగులు దూరం వేయడం వల్ల ఏంటంటే మొక్కకి మొక్క మధ్య ఉండే ఖాళీ వలన వాటిల్లో అంతర పంటలుగా కూరగాయలు కానీ లేదంటే పైనాపిల్ కానీ రకరకాల వివిధ రకాలైన కూరగాయల మొక్కలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా గిరిజన గ్రామాల్లో మనం పనస మొక్క నాటినట్లయితే సుమారు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా కాపు వచ్చే ఛాన్స్ అయితే మాత్రం పెద్దగా కనిపించదు. కానీ ఈ వియత్నాం సూపర్ ఎర్లీ పనస మొక్క ద్వారా సుమారు 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరాల కాలంలో పంట దిగుబడి అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఇది 10 నుంచి 15 అడుగుల ఎత్తు వరకు పెరిగిన తర్వాత ఈ పనస మొక్క ద్వారా మనకు ఆదాయం అనేది లభించడం జరుగుతుంది. ప్రతి మొక్క నుంచి కనీసం 20 నుంచి 30 కాయల వరకు కూడా దిగుబడి అనేది వస్తుంది. సాధారణంగా గిరిజన గ్రామాల్లో పనస నాటితే సుమారు 5 నుంచి 10 సంవత్సరాల వరకు దిగుబడి రాదు. కానీ వియత్నాం రకం 1.5 సంవత్సరాల కాలంలోనే కాయ దిగుబడి అందుతుంది. మొక్కలు సుమారు 10 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ప్రతి మొక్క నుంచి కనీసం 20 నుంచి 30 కాయలు అందుతాయి. 10 కాయలు పండు కోసం వదిలినా మిగిలిన కాయల్ని కేజీ బరువున్నప్పుడే అమ్ముకుంటే మంచి ఆదాయం వస్తుందని అంటున్నారు శ్రీనివాసరావు గారు. మొక్కకి 15 అడుగుల దూరం ఉండడం మధ్యలో వంగ కానీ, టమాటా కానీ, చిక్కుడు కానీ, బొబ్బర్లు కానీ, అలాగే చోడి కానీ ఇతరత్ర పంటలు వేసుకోవడం వల్ల రైతుకి అదనంగా ఆదాయం లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొక్క నాటడంలో ఒక మెలకువలు మనం పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే మొక్క మనం పాతేటప్పుడే సుమారుగా 3x3 అడుగులు గొయ్యి తవ్వుకోవాలి. ఈ 3x3 అడుగులు గొయ్యి తవ్వుకోవడం వల్ల మొక్క తాలూకు వేరు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం ముఖ్యంగా మనం గొయ్యి తీసుకున్న తర్వాత గొయ్యి బాగా ఆరబెట్టి అందులో ఉన్నటువంటి క్రిమికీటకాలన్నీ నశించిన తర్వాత ఒక అందులో మళ్ళీ చెద పట్టకుండా కానీ ఇతరత్ర ఏమైనా పట్టకుండా కానీ డీడీటీ లాంటి పౌడర్ జల్లిన తర్వాత వేపపిండి అలాగే గొర్రెగత్తం, ఆవుగత్తం మొత్తం ఈ గొయ్యిని ముందుగా మనం ఫిల్ చేసుకోవాలి. మట్టితోని ఫిల్ చేసుకున్న తర్వాత మొక్కని అది సుమారు గ్రాఫ్టింగ్ అంటు కట్టిన మొక్క అనమాట. అది ఆ అంటు కూడా భూమిలో మునక్కుండా ఆ అంటు పైకి కనిపించేటట్టు మొక్కను కానీ పాతినట్లయితే మనకి ఈ మొక్క అతి తక్కువ కాలంలో, నేను ఇప్పుడు చెప్పినట్టు ఏంటంటే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరాల కాలంలో దిగుబడి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వంగను కూడా సుమారుగా సిస్టమేటిక్గా మనం నాటినట్లయితే మొక్కకి కొంచెం దూరం 1-2 అడుగుల దూరం మెయింటైన్ చేసినట్లయితే మనకి మొక్కకి మంచి దిగుబడి వచ్చి పంట దిగుబడి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనం ప్రతి దగ్గర కూడా పైనాపిల్,
పైనాపిల్ మేము ఇంట్రడ్యూస్ చేసాము. ఆ పైనాపిల్ కూడా మంచి ఆదాయం, మంచి దిగుబడి వస్తుంది, మంచి ఆదాయం వస్తుంది. వియత్నాం సూపర్ ఎర్లీ పనస మొక్క ద్వారా మంచి దిగుబడి పొందాలంటే మొక్క నాటే సమయంలో కొన్ని మెళకువలు పాటించాలంటున్నారు శ్రీనివాసరావు గారు. వంగ, టమాటా, పైనాపిల్ వంటి పంటల్ని అంతరంగా పండిస్తే అదనపు ఆదాయం ఖాయమని చెప్తున్నారు. మేము ఎన్నో కార్యక్రమాలు మన జనకల్యాణ సమాజ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాము. హెల్త్ ప్రోగ్రామ్ చేశాము, అలాగే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేశాము. చివరికి గత 12 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయ ఆధారిత జీవనోపాధి మెరుగుదలని చెప్పేసి ఒక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వ్యవసాయ రైతులను చూసుకున్నట్లయితే ఎన్నో పంటలు పండిస్తున్నారు, కానీ వ్యవసాయం చేయడానికి భయపడుతూ వస్తున్నారు. అలాంటి తరుణంలో మా సంస్థ సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ ఎంవి వర్గీస్ గారి ఆలోచన మేరకు మేము ఏం చేసామంటే, రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం రావాలి, దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఎలా అనేది రకరకాల రాష్ట్రాల్లో మేము కూడా కేరళ వెళ్ళాము, మహారాష్ట్ర వెళ్ళాము, అక్కడ శిక్షణలు తీసుకొని అక్కడ ట్రైనింగ్లు పొంది మనం రైతులకి రకరకాల శిక్షణలు అలాగే సూచనలు సలహాలు ఇచ్చి మీ యొక్క ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత 12 ఏళ్లుగా వ్యవసాయ ఆధారిత జీవనోపాధి మెరుగుదల అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సంస్థ నిర్వాహకులు. రైతులతో ఎన్నో రకాల పంటల్ని ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. అంతేకాదు కేరళ, మహారాష్ట్రలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ ఇక్కడి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో ఎరువులను తయారు చేసే విధానాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఆధునిక సేద్యపు విధానాల వల్ల అధిక దిగుబడులు ఏ విధంగా పొందాలో అర్థమయ్యేలా వివరిస్తున్నారు.